పొందిన వారు అన్ని కలిగిన వారు భాగ్యవంతులు. కానీ ఇక్కడ ఏసే అంటున్నాడు, నా కొరకు నువ్వేమన్నా కోల్పోయావా? నువ్వు నిజంగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి, ఎందుకంటే నీకు నేను 100 రెట్లు తిరిగి ఇస్తాను. ఐ విల్ గివ్ యూ 100 టైమ్స్, 100 రెట్లు నీకు నేను తిరిగి ఇస్తాను. మీలో చాలామంది, మన మందిరానికి వచ్చి చాలామంది చెప్పే సాక్ష్యం ఒకటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన తరువాత మా బంధువులు వదిలిపెట్టేశారండి, ఫంక్షన్స్కి పిలవడం మానేశారండి, మా ముఖం కూడా చూడటం ఇష్టం లేదని చెప్పేశారండి, మమ్మల్ని అసహించుకుంటున్నారండి. ఎందుకంటే మందిరానికి వెళ్తారా, యేసు ప్రభు నమ్ముకుంటారా, బైబిల్ పట్టుకొని తిరుగుతారా అని చాలా తక్కువగా చూస్తున్నారండి అని మీలో కొంతమంది ఒంటరి వారు అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఏసై చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కొరకు అన్నదమ్ములనైనా అక్క చెల్లెండనైనా ఇంకెవరినైనా ఏదైనా మీరు కోల్పోతే, మీరు దాన్ని వదులుకుంటే మీకు 100 అంతలుగా నేను ఫలం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జీసస్ టాకింగ్ అబౌట్? యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఈస్ టాకింగ్ అబౌట్ గెయినింగ్ త్రూ లూజింగ్. కొన్ని ఏసే కొరకు వదులుకుంటే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో చెప్తున్నాడండి. హల్లెలూయా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. ఇక్కడ ఏసే అంటున్నాడు, ఒకటి వదిలితే 100 ఫ్రీ అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి, అర్థమయ్యే విధానాలు చెప్తున్నాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఇంకా షాప్ ఖాళీ ఉండదు. 9 ఇంటికి ఆ షాప్ యజమానుడు అందరినీ బయటకు దోస్తే ఆలమేయాలి. అలా ఉంటుంది రష్. ఎందుకంటే అమ్మో ఒకటి ఫ్రీగా వచ్చేస్తుందా అని. ఏసే ఏం చెప్తున్నాడు తెలుసా? విశ్వాసంతో నా కొరకు ఏదైనా వదిలిపెట్టు, నువ్వు నేను నీకు 100 అంతలుగా ప్రతిఫలము ఇస్తాను. హల్లెలూయా. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నేను నీకు ఇస్తాను. ఇట్స్ లైక్ డబల్ ధమాకా. భూమి మీద ఇస్తాను, పరమునందు కూడా ఖచ్చితంగా.